నెల్లూరు నగర వైసీపీలో బాబాయ్ అబ్బాయి పోరు పతాక స్థాయికి చేరుకుంది. ఇరువర్గాల మధ్య కవ్వింపు చర్యలు జరుగుతున్నాయి. కార్పొరేటర్లకు వ్యతిరేకంగా కొందరు వైసీపీ కార్యకర్తలు షాడో కార్పొరేటర్ల అవతారం ఎత్తారు. దీంతో అనుమానం వచ్చిన కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. సగటు కార్యకర్తల పరిస్థితి ఏంటి అంటూ మిగిలిన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు వైసీపీ కార్యకర్తలపైనే దాడులు జరుగుతున్నాయంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఛానల్ 9 ప్రత్యేక కథనం. నెల్లూరు సిటీలో వైసీపీ వర్గపోరు పతాక స్థాయికి చేరింది. కార్యకర్తలపై ముసుగుదాడులు, ఎమ్మెల్యేకి వ్యతిరేకించిన కార్పొరేటర్లకు ప్రత్యామ్నాయంగా వార్డ్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించే స్థాయికి చేరింది. వార్డులో కార్పొరేటర్లు అధికార పార్టీ అయి ఉండగా ఎమ్మెల్యే మరో షాడో నాయకుడిని అక్కడ వివిధ పనుల కోసం నియమించడం ఎంతవరకు సమంజసమని సగటు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అంటే ఎమ్మెల్యే ఒకడేనా? పార్టీ అధికారంలోకి ఎమ్మెల్యే ఒకడి వల్లే వచ్చిందా? సగటు కార్యకర్తలు ఓట్లు వేయలేదా? పార్టీ కోసం శ్రమించలేదా? ఎందుకు కార్యకర్తలపై పగ తీర్చుకుంటున్నారు? మీ ఆధిపత్యానికి గండి పడుతుందనా? అందరూ జగనన్న కోసం పనిచేస్తున్నప్పుడు మధ్యలో మీకు ప్రత్యేకమైన ఆధిపత్యం ఉందా అంటూ కార్యకర్తలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నెల్లూరు నగరంలో గత కొంతకాలంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మధ్య అంతర్గత పోరు భారీ స్థాయిలో కొనసాగుతోంది. ఇటీవల కాలంలో జేమ్స్ గార్డెన్ లో జగనన్న భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో ఈ ఆధిపత్య పోరు ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న జగనన్న భవన్ శంకుస్థాపన సందర్భంగా పలువురు నగర కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ కు మద్దతుగా నిలిచారు. దీనిలో ప్రధానంగా 9వ డివిజన్ కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్ రూప్ కుమార్ కు మద్దతు తెలిపారు. దీంతో నెల్లూరు నగరంలో రూప్ కుమార్ కు మద్దతు తెలిపిన కార్పొరేటర్లు కార్యకర్తలపై అనిల్ కుమార్ యాదవ్ కన్నెర్ర చేశారు. దామవరపు రాజశేఖర్ 9వ వార్డు కార్పొరేటర్గా ఉండగా మరో వ్యక్తి కుసుమ హరిజన వార్డులో వీధి లైట్లు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీధి లైట్ల కోసం ఫిర్యాదు చేసిన ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా దామవరపు రాజశేఖర్ అని నేనుండగా మరొకరు ఈ కార్పొరేషన్లో పెత్తనం ఏంటి అంటూ రాజశేఖర్ ప్రశ్నించారు. కార్పొరేషన్లో ఎలక్ట్రికల్ ఏఈ వీధి లైట్ల వ్యవహారం తనకు తెలపకుండా రాజకీయం చేస్తున్నారంటూ రాజశేఖర్ ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏఈ అధికార పార్టీ కార్పొరేటర్కు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు నవాపేట పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న కార్పొరేటర్ రాజశేఖర్ పోలీస్ స్టేషన్కి రావడంతో ఈ సమాచారం కుసుమ హరిజనవాడకు తెలిసి భారీ ఎత్తునే స్థానిక వైసీపీ కార్యకర్తలు నవాపేట పోలీస్ స్టేషన్కు వచ్చారు. తమ కార్పొరేటర్ ఉండగా విద్యుత్ శాఖ ఏఈ మా కార్పొరేటర్ మీదనే ఫిర్యాదు చేసేందుకు వచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలో కార్పొరేటర్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకుంటామంటూ ఈ విషయం సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామంటూ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి విషమించడంతో రాజశేఖర్ పోలీస్ స్టేషన్లోకి వెళ్లకుండా వెనుదిరిగారు. 9వ డివిజన్లో హైడ్రామా వ్యవహారంపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని కార్యకర్తలే స్వయంగా సీఎం అపాయింట్మెంట్ కోరనున్నారు.